మిత్రులందరికీ వెల్కమ్ టు తెలుగు డిజిటల్ లైబ్రరీ. ఫ్రెండ్స్, మేము అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేలా జనరల్ సైన్స్ నుండి 2000 ప్రశ్నలు, జనరల్ స్టడీస్లో హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ నుండి 3000 ప్రశ్నలు తయారు చేయడం జరుగుతుంది. ఇప్పుడు జనరల్ సైన్స్లో 7వ పార్ట్ చూద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. అదేంటంటే, దీని ముందు వీడియోలో అంటే జనరల్ సైన్స్ పార్ట్ 6 వీడియోలో ఒక బిట్ తప్పుగా టైప్ చేసి ఫ్లోలో దాన్ని అలాగే చెప్పడం జరిగింది. దాన్ని కరెక్షన్ చేసి వీడియోలోకి వెళదాం. ఆ క్వశ్చన్ ఏంటంటే, హైడ్రోఫోన్ ఎందుకు ఉపయోగపడుతుంది అని అడగడం జరిగింది. అందులో ఆన్సర్ విమానాల ఎత్తును కనుగొనడానికి అని చెప్పాను. కానీ అది కరెక్ట్ ఆన్సర్ కాదు. కరెక్ట్ ఆన్సర్ హైడ్రోఫోన్ నీటిలో ధ్వని వేగాన్ని కనుక్కోవడానికి ఉపయోగపడుతుంది అన్నది కరెక్ట్ ఆన్సర్. ఇక విమానాల ఎత్తును కనుగొనడానికి అల్టీమీటర్ను వాడతారు. ఈ విషయాన్ని గమనించి నాకు కామెంట్ చేసింది యోగేశ్వర్ గారు. థ్యాంక్ యూ సార్, దాన్ని గమనించి కరెక్షన్ చేసేలా చేసినందుకు. అప్పుడప్పుడు ఇలాంటి పొరపాట్లు జరుగుతుంటాయి, కానీ దాన్ని ఐడెంటిఫై చేసిన వెంటనే ఖచ్చితంగా కరెక్షన్ చేస్తాను. ఓకే, ఇక వీడియోలోకి వెళదాం. విత్తనాల అధ్యయనం ఏమంటారు? స్పెర్మాలజీ ఆర్ స్పెర్మటాలజీ? నెక్స్ట్ క్వశ్చన్, ఆక్సిజన్కు ఆక్సిజన్ అని పేరు పెట్టినది ఎవరు? లేవోయిజర్. నెక్స్ట్ క్వశ్చన్, మొక్కల పెరుగుదలను కొలిచేది? క్రిస్కోగ్రాఫ్. నెక్స్ట్ క్వశ్చన్, మొక్కల పెరుగుదల అభివృద్ధిని నియంత్రించే హార్మోన్స్ ఏమంటారు? వృద్ధి నియంత్రకాలు, ఫైటో హార్మోన్స్. నెక్స్ట్ క్వశ్చన్, వృద్ధి నియంత్రకాలు ఎన్ని? 5. నెక్స్ట్ క్వశ్చన్, మొక్కలలో పుష్పాలు, పత్రాలు తాజాగా ఉండడానికి తోడ్పడే వృద్ధి నియంత్రకం ఏది? సైటోకైనిన్స్. నెక్స్ట్ క్వశ్చన్, విపత్కర పరిస్థితుల్లో బాష్పోత్సేకం జరగకుండా పత్రరంధ్రాలను మూసివేయడానికి తోడ్పడే వృద్ధి నియంత్రకం? అబ్సైసిక్ ఆమ్లం. నెక్స్ట్ క్వశ్చన్, ఫలాల పక్వతకు తోడ్పడే వృద్ధి నియంత్రకం ఏది? ఇథిలీన్. నెక్స్ట్ క్వశ్చన్, అతి తొందరగా ఫలాల పక్వతకు రావడానికి తోడ్పడే రసాయనం? కాల్షియం కార్బైడ్. నెక్స్ట్ క్వశ్చన్, బ్రౌన్ ఆయిల్ దేని నుండి తయారు చేస్తారు? వరితవుడు నుండి. నెక్స్ట్ క్వశ్చన్, గోధుమ శాస్త్రీయ నామం ఏమిటి? ట్రిటికం ఈస్టీవం. నెక్స్ట్ క్వశ్చన్, అతి పొడవైన గడ్డి జాతి మొక్క? మొక్కజొన్న. నెక్స్ట్ క్వశ్చన్, మొక్కజొన్న శాస్త్రీయ నామం? జియామేజ్. నెక్స్ట్ క్వశ్చన్, కలుషిత ధాన్యాలు ఆహారంగా తీసుకోవడం వలన కలిగే వ్యాధి? ఎర్గాటిజం. నెక్స్ట్ క్వశ్చన్, ఎర్గాటిజంకు కారణమైనది? క్లావిసెప్స్ అనే శిలీంధ్రం. నెక్స్ట్ క్వశ్చన్, ఏ పప్పు అధికంగా తినడం వలన లాథరిజం అనే వ్యాధి కలుగును? కేసరి పప్పు. నెక్స్ట్ క్వశ్చన్, కేసరి పప్పు శాస్త్రీయ నామం? లాథరిస్ సటైవస్. నెక్స్ట్ క్వశ్చన్, పేదవాని మాంసం అని దేనిని అంటారు? సోయాబీన్, ఎందుకంటే మాంసం తర్వాత ఎక్కువ ప్రోటీన్స్ గల శాకాహారం కనుక. నెక్స్ట్ క్వశ్చన్, కోప్రా ఆయిల్ దేని నుండి లభించును? కొబ్బరి అంకురచ్చదం నుండి. నెక్స్ట్ క్వశ్చన్, పేదవాని యాపిల్ అని దేనిని అంటారు? జామ. నెక్స్ట్ క్వశ్చన్, అరటి శాస్త్రీయ నామం ఏమిటి? న్యూసా ప్యారడైసికా. నెక్స్ట్ క్వశ్చన్, స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా అని దేనిని అంటారు? కేరళ. నెక్స్ట్ క్వశ్చన్, కింగ్ ఆఫ్ స్పైసెస్ అని వేటిని అంటారు?
మిరియాలు. నెక్స్ట్ క్వశ్చన్, క్వీన్ ఆఫ్ స్పైసెస్ అని వేటిని అంటారు? యాలకులు. నెక్స్ట్ క్వశ్చన్, కలపనిచ్చే మొక్కల అధ్యయనం ఏమంటారు? డెండ్రాలజీ. నెక్స్ట్ క్వశ్చన్, కలపనిచ్చే మొక్కల పెంపకంను ఏమంటారు? సిల్వికల్చర్. నెక్స్ట్ క్వశ్చన్, హాకీ హ్యాండిల్స్ ఏ కలపతో తయారు చేస్తారు? విల్లో. దీన్నే సాలిక్స్ అని కూడా అంటారు. క్రికెట్ బ్యాట్స్ కూడా దీనితోనే తయారు చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, బహుళార్థ సాధక మొక్క అని దేనిని అంటారు? సుబాబుల్. నెక్స్ట్ క్వశ్చన్, కొండపల్లి బొమ్మల తయారీలో ఉపయోగించే కలప? పునికి చెట్టు. నెక్స్ట్ క్వశ్చన్, కల్పవృక్షం అని దేనిని అంటారు? కొబ్బరి. కొబ్బరి రసాయన నామం న్యూసిఫెరా అని ముందు వీడియోలో చెప్పుకున్నాం. నెక్స్ట్ క్వశ్చన్, బ్రెడ్ ఆల్కహాల్ తయారీలో ఉపయోగపడే శిలీంద్రం? ఈస్ట్. నెక్స్ట్ క్వశ్చన్, రైల్వే స్లీపర్స్ తయారీకి వాడే కలప? దేవదారు. నెక్స్ట్ క్వశ్చన్, జీవితంలో ఒకేసారి పుష్పించే మొక్కలను ఏమంటారు? మోనోకార్ప్. నెక్స్ట్ క్వశ్చన్, మోనోకార్ప్కు ఒక ఉదాహరణ? బాంబూసా, వెదురు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతి సంవత్సరం పుష్పించే మొక్కలను ఏమంటారు? పాలీకార్న్. నెక్స్ట్ క్వశ్చన్, క్వినైన్ ఏ చెట్టు నుండి లభించే బెరడు? సింకోనా. నెక్స్ట్ క్వశ్చన్, క్వినైన్ దేనికి ఉపయోగపడుతుంది? మలేరియా నివారణకు. నెక్స్ట్ క్వశ్చన్, కాఫీ మొక్కలోని ఏ భాగం? గింజలు. నెక్స్ట్ క్వశ్చన్, నింబన్ అనగా? వేప చెట్టు గింజలు, బెరడు, ఆకులు. నెక్స్ట్ క్వశ్చన్, డిఎన్ఏ అనగా? డియాక్సిరైబో న్యూక్లిక్ యాసిడ్. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్ఎన్ఏ అనగా? రైబో న్యూక్లిక్ యాసిడ్. నెక్స్ట్ క్వశ్చన్, డిఎన్ఏను ప్రతిపాదించింది? వాట్సన్ మరియు క్రిక్లు. నెక్స్ట్ క్వశ్చన్, మెలానిన్ లోపం వల్ల చర్మం తెలుపు రంగులోకి మారడాన్ని ఏమంటారు? అల్బినిజం. నెక్స్ట్ క్వశ్చన్, శరీరంపై ఎక్కువగా వెంట్రుకలు ఏర్పడడాన్ని ఏమంటారు? హైపర్ ట్రైకాసిస్. నెక్స్ట్ క్వశ్చన్, కూరగాయల పెంపకం ఏమంటారు? ఒలెరికల్చర్. నెక్స్ట్ క్వశ్చన్, సముద్ర జీవుల పెంపకం ఏమంటారు? మారీకల్చర్. నెక్స్ట్ క్వశ్చన్, రొయ్యల పెంపకం ఏమంటారు? శ్రింప్ కల్చర్. నెక్స్ట్ క్వశ్చన్, పీతల పెంపకం ఏమంటారు? క్రాబ్ కల్చర్. నెక్స్ట్ క్వశ్చన్, రుమాటిజం వ్యాధి దేనికి సంబంధించిన వ్యాధి? కీళ్లకు. నెక్స్ట్ క్వశ్చన్, యాంటీ టొబాకో డే ఎప్పుడు? మే 31. ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి, మరియు నోటిఫికేషన్ కోసం పక్కన వచ్చే బెల్ సింబల్ కూడా ప్రెస్ చేయండి.